అధికార పార్టీలో కర్నూలు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇన్ఛార్జీల మార్పు చేర్పుల్లో ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోనని టెన్షన్తో నేతలు నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నారు. కొత్తగా ఇన్ఛార్జి పదవి ఇచ్చినా ఎన్నికల వరకు కొనసాగిస్తారనే గ్యారంటీ లేక అధిష్టానం ఆలోచనలేంటో తెలుసుకోలేక అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో అధికార వైసీపీకి గట్టి కేడర్ ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఐదేళ్లుగా పార్టీ కేడర్పై పూర్తి పట్టు సాధించిన అధిష్టానం ఎన్నికల ముందు తీసుకుంటున్న నిర్ణయాలతో కేడర్ను గందరగోళంలోకి నెట్టేస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల కొత్త వారికి బాధ్యతలు అప్పగించగా వారిని మళ్లీ మార్చేస్తుండటంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు వైసీపీ కార్యకర్తలు. జిల్లాలోని ఎమ్మిగనూరు స్థానానికి కొద్ది రోజుల క్రితం మాచాని వెంకటేష్ను సమన్వయకర్తగా నియమించారు. ఈయనే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా భావించారు. అయితే వెంకటేష్ను ఇన్ఛార్జిగా నియమించిన కొద్ది రోజులకే ఆయన స్థానంలో బుట్టా రేణుకను తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఎమ్మిగనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తప్పించి ఆయన సూచించిన మాచాని వెంకటేష్ను తీసుకొచ్చిన పార్టీ అంతలోనే మార్పు చేసింది. ఎమ్మిగనూరు ఎపిసోడ్ గమనిస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎవరూ శాశ్వతంగా ఆ పదవిలో ఉంటారనే గ్యారంటీ లేదని